కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బుకీలు పట్టుబడ్డారు. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు సులభంగా డబ్బును ఏ విధంగా సంపాదించాలనే ధోరణిలో యువత చెడు మార్గం పడుతుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున యువత ఐపీఎల్ను టార్గెట్ చేసుకుని బెట్టింగులకు పాల్పడుతుంది. పోలీసులు నిర్వహించిన దాడుల్లో సుమారు 4,65,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఆదోని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆదోని పట్టణం గోలుపేటకి చెందినటువంటి షబీర్ అహ్మద్ గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. నేను దినం సాయంత్రం మేము మా సిబ్బంది అందరూ కూడా రామాజనాయకు సార్ రమేష్ అందరూ కలిసి నేను వాళ్ళ ఇబ్బంది పైన దాడి చేయడం జరిగింది. దాడిలో అతని ఇంటి నుంచి దాదాపు 4,65,000 నగదు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఒక సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని వెరిఫై చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్ వెరిఫై చేస్తే గూగుల్ పే తర్వాత ఫోన్పే ద్వారా ఆయన క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్టుగా తెలిసింది. ఇతను దాదాపు 4 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దాదాపు 10 లక్షల దాకా అప్పు కూడా అయినాడు. అందువల్ల ఆయన సొంతంగా ఆడుకోకుండా కలందర్ అనే వ్యక్తి క్రికెట్ బుక్కి ఉన్నాడు. ఇంకొక ఆయన కింద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. దాదాపు 105 రూపాయలు ఆయన కమిషన్ కూడా ఇస్తున్నాడు. ఆయన ఏం చెప్తే అది చేస్తాడంటే ఎవరైతే గెలిచినారో వాళ్ళకి అమౌంట్ ఇవ్వమంటే ఈయన అకౌంట్ ద్వారా అమౌంట్ ఇస్తాడు. ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళకి ఈయన అకౌంట్ ద్వారా డబ్బులు ఇమ్మంటేస్తాడు. అంటే ఆయన సీక్రెట్గా బయట ప్రాంతంలో దాక్కొని ఉండి ఈయన ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తూ ఉన్నాడు. నిన్నటి దినం నేను అరెస్ట్ చేశాను, క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నాం, ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాం. ఇందులో ఎవరైతే ఇంకా ఆడుతూ ఉన్నారో సంబంధంతో వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేసి త్వరలోనే చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటున్నాం. చంద్రశేఖర్ సీఐ.